బిగ్ బాస్ చూస్తారు మీరు? అవును, ఈ సీజన్ అయితే చూస్తున్నా. చూడలే, చాలా తక్కువ చూస్తున్నా తెలుగుది. ఈ సీజన్ అయితే రేవంత్ ఉందని చూస్తున్నా. రేవంత్ ఒక్కలే కావును, ఇంకా చాలా మంది ఉన్నారు. రేవంత్ గురించి చూడడానికి కారణం తెలుసుకోవచ్చా? రేవంత్ అంటే నేను ప్రీవియస్ ఇండియన్ ఐడల్ విన్నర్ ఉన్నా రేవంత్, తో అప్పటి నుంచే రేవంత్ ని కొంచెం ఫాలో చేస్తా, ఫాలోఅప్ చేస్తా, తో అప్పటి నుంచే స్టార్ట్ చేసిన. ఈ బిగ్ బాస్ లో వచ్చిందని తెలిసినప్పటి నుంచి ఇది బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్ ఎక్కువ చూస్తున్నా రేవంత్ కోసం. రేవంత్ మీద చాలా మంది ఫోకస్ పెడుతున్నారు, ఎందుకంటే రేవంతే విన్ అవుతాడన్న ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అని చెప్పి. ఫస్ట్ వీక్ నుంచి కూడా ఎలిమినేషన్ గా నామినేట్లో ఆయన రావడం జరుగుతుంది. ఆయన గురించి అసలు ఎందుకైనా అంత ఫోకస్ చేయడానికి కారణం తెలుసుకోవచ్చు? అంటే రేవంత్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఎక్కువ ఉంది అనుకుంటా నేను. ఛాన్సెస్ ఎక్కువ ఉంది రేవంత్ కి, ఇంకా సింగర్ ఉంది, మంచి సెపరేట్ టాలెంట్ ఉంది, సింగింగ్ టాలెంట్, తో అందరు లవ్ చేస్తున్నారు రేవంత్ నే ఎక్కువ. బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ గారి పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపిస్తుంది, గేమ్స్ లో గానీ టాస్క్ లో గానీ? పర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్స్ లో మెయిన్ అంటే జెన్యున్ గా ఉండాలి, ఫెయిర్ ఉండాలి. ఏదైనా టాస్క్ లు ఉంటే, ఏదైనా ఉంటే జెన్యున్ గా ఉండాలి. దాన్నే మంచిగా చేస్తే అందరు లైక్ చేస్తారు. టాప్ ఫైవ్ రేవంత్ ఉంటుంది, ఎట్లయినా విన్నర్ కూడా రేవంత్ అంటారు. ఇంకా ఆది రెడ్డి కూడా ఉంటాడు, ఉండొచ్చు ఛాన్సెస్. మేబీ ఎవరు తెలకపోవడం అనుకుంటా, రేవంత్ ఒక్కడే తెలుసు, ఇంకెవరికి తెలియదు కదా. రేవంత్ అయితే గెలవడన్నా, తెలిసినంత మాత్రం ఆయన పర్సనల్ బాగుండదు. చంటి ఏదో బయటకు వచ్చిండు అంటున్నారు, రేవంత్ తెలుసు, ఇంకెవరు ఉండాలో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా, ఎవరు లేరు. రేవంత్ గురించి ఏం చెప్తావు? రేవంత్ వస్తే రావచ్చు, ఛాన్సులు ఉన్నాయి, కానీ చెప్పలేము. టాప్ ఫైవ్ ఉండే ఛాన్స్ ఎవరు ఉండొచ్చు? టాప్ ఫైవ్ లో శ్రీహాన్ ఉంటాడు, రేవంత్ ఉంటాడు, గీతు ఉంటుంది. టాప్ త్రీలో అయితే వీళ్ళు ముగ్గురు ఉంటారు, ఇంకా రెండు చెప్పలేము. శ్రీ సత్య ఉంటే ఉండొచ్చు. రేవంత్ ఇప్పుడు కెప్టెన్సీ ఎలా అనిపిస్తుంది? రేవంత్ కెప్టెన్ చాలా చెండాలంగా ఉందన్న నాకు తెలిసి, ఎందుకంటే నిన్న లాస్ట్ ఎపిసోడ్ చూసుకుంటే ఆయన ఒక కెప్టెన్ అయినాడు, ఆయనకు అంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. అది అందరి అన్ని దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ కంప్లైంట్లు రాకుండా చూసుకోవాలి. అట్లాంటిది ఈరోజు నిన్న లాస్ట్ ఎపిసోడ్ చూసుకుంటే ఆయననే నిద్రపోయాడు. అది మరి ఎంతవరకు కరెక్ట్? అప్పు నిద్రపోయాడు అది ఓకే, తర్వాతకి అందరినీ హౌస్ మెన్స్ పిలిచి నేనైతే ఇట్లా నిద్రపోయినా మరి నాకేమైనా పనిష్మెంట్ ఇస్తే పనిష్మెంట్ ఇవ్వాలని అడగాలి. యాక్చువల్గా ఆయన అడగలేదు, తప్పించుకున్నాడు. అది ఆయన మరి కెప్టెన్స్ ఎవరు బాగా జెన్యున్ గా చేశారు, హైలైట్ కెప్టెన్స్ ఎవరు అనుకోవచ్చు? ఇంతకు ముందు రేవంత్ కంటే ముందు ఎవరున్నారు? ఆదిరెడ్డి కాదు, దానికంటే తర్వాత అమ్మాయి పింకీ కాదు, గీతురాయి కాదు, ఒక లేడీ అమ్మాయి బాగా చేసింది. అంటే రేవంత్ కంటే ముందు చేసిన ఆమె జర బెస్ట్. టాప్ ఫైవ్ లో ఉండే ఛాన్సెస్ ఎవరెవరికి ఉన్నాయి? ఫైమా, సూర్య, శ్రీహాన్ అండ్ రేవంత్. టాప్ ఫైవ్ ఉండే ఛాన్స్ ఎవరు ఉండొచ్చు? శ్రీహాన్, రేవంత్, ఇనయ ఉండొచ్చు. ఓకే, సూర్య. టాప్ ఫైవ్ లో ఉండే ఛాన్స్ ఎవరు ఉందో చెప్తారా? టాప్ ఫైవ్ లో అంటే అక్కడ ఎందుకంటే ఇది కొంచెం టఫ్గా ఉంది క్వశ్చన్, ఎందుకంటే బయట కామెడీగా చేసిన వాళ్ళు లోపం చేయట్లేదు, లోపల కామెడీ చేసిన వాళ్ళు బయట కామెడీ చేయట్లేదు. సో ఈ విధంగా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్నారు. లేడీస్ మ్యాక్సిమం బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, జెంట్స్లో వచ్చి మన సింగర్ సార్ ఉన్నారు, పేరు రేవంత్ సార్ గారు 50% అలా ఉన్నారు, 50% ఇలా ఉన్నారు. ఆదిత్య గారు కూడా ఆయన చేసిన క్యారెక్టర్ కానీ సినిమాలు కానీ చూసాము ఒకప్పుడు. టాప్ ఫైవ్ ఉండే ఛాన్స్ ఎవరికి ఉండొచ్చు? కీర్తి ఉండొచ్చు అండ్ గీతు కొంచెం ఓవరాక్షన్ తగ్గించుకుంటే ఆమెను పంపకుండా ఉంటారు. ఆర్జే సూర్య ఓకే, బాలాదిత్య ఓకే, రేవంత్ అంటే వచ్చేస్తారండి ఆయన, మోస్ట్లీ ఒక 8 వీక్లో వచ్చేస్తాడు ఆయన, కన్ఫామ్ వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయనకి యాటిట్యూడ్ చాలా ఉంది. సో ఆయన ఇప్పుడు రేషన్ మేనేజర్ అని, కెప్టెన్ అని, నేను ఇస్తేనే పాలు తాగాలి, దట్టు ఆ ఫైమాతో బిహేవియర్ అస్సలు బాగాలేదు. ఏ ఫైమా తీసుకో, పాలు అడిగావు కదా, అదే బాగాలేదు కదా. అందరు కన్స్టెంట్ అక్కడ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంటెస్టెంట్ ఎవరైనా వచ్చి నీకు ఈ సిక్స్, ఇది సీజన్ సిక్స్లో? ఈ సీజన్ సిక్స్లో రేవంత్, రీతు, శ్రీహాన్, ఫైమా. ఓకే, నీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? రేవంత్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఇప్పుడు ఉన్న 16 మెంబర్స్లో ఎవరు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అనుకోవచ్చు మనం? ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అంటే రేవంత్ పర్లేదు,
నెంబర్ వన్ రేవంత్లో రేవంత్ ఉన్నాడు. ఈ టాప్ ఫైవ్లో ఉండే ఛాన్స్ ఎవరికైనా లేడీస్లో కానీ పోయి జెంట్స్లో కానీ టాప్ ఫైవ్లో ఉండే ఛాన్సెస్ ఎవరికి అనిపిస్తున్నాయి? ఆర్జు సూర్య, రేవంత్ అండ్ అవకాశం ఉంది. ఎవరిది బాగా ఎక్కువ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు కనిపిస్తుంది మీకు? మిస్టేక్స్ అంటే కెప్టెన్సీ టాస్క్ విషయంలో మన మనోడిది కొద్దిగా డ్రాబ్యాక్ ఉంది. రేవంత్ది డ్రాబ్యాక్ ఉంది. పడుకోవడం ఇవన్నీ కొద్దిగా డ్రాబ్యాక్ అయింది ఈ వీక్ మాత్రం. ఖచ్చితంగా రేపు ఖచ్చితంగా క్లాస్ అయితే పడుతుంది నాగార్జున గారు సార్తో. రేవంత్ పడుతుంది. టాప్ ఫైవ్ ఉండే ఛాన్స్ ఎవరు కూడా వచ్చి మరి టాప్ ఫైవ్ ఫైవ్ మాగా వచ్చింది. శ్రీహాన్ ఉంటాడు. రేవంత్ ఉంటాడా? రేవంత్ ఉంటే ఉండవచ్చు. రేవంత్ గురించి ఏం చెప్తా సింగర్? రేవంత్ గురించి రేవంత్ అన్న అంటే మామూలే సింగర్ అంతే. రేవంత్ టాప్ ఫైవ్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు? ఉండొచ్చు అన్న. టాప్ ఫైవ్ ఉండే ఛాన్స్ ఎవరు ఉండొచ్చు? టాప్ ఫైవ్ అయితే ఆబ్వియస్లీ శ్రీసత్య ఫస్ట్ ఆఫ్ ఆల్ అని నేను అనుకుంటున్నాను. రేవంత్ ఉంటాడు, అజయ్ సూర్య కూడా ఉంటాడు, గీతు కూడా ఉంటుంది, మేబీ ఫైవ్ కూడా ఉండొచ్చు అని ఛాన్స్. టాప్ ఫైవ్ ఉండే ఛాన్స్ ఎవరు ఉండొచ్చు? టాప్ ఫైవ్ రేవంత్ ఉంటుంది, ఎట్లయినా విన్నర్ కూడా రేవంత్ అంటాడు. ఇంకా ఆది రెడ్డి కూడా ఉంటాడు, ఉండొచ్చు ఛాన్సెస్. మేబీ ఎవరు తెలకపోవడం అని అనుకుంటా. రేవంత్ ఒక్కడే తెలుసు, ఇంకెవరికి తెలియదు కదా. రేవంత్ అయితే గెలవడన్నా. తెలిసినంత మాత్రం ఆయన పర్సనల్ బాగుండదు. చంటి ఏదో బయటకు వచ్చిండు అంటున్నారు, రేవంత్ తెలుసు, ఇంకెవరు ఉండాలో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా. ఎవరు లేరు. రేవంత్ గురించి ఏం చెప్తావు? రేవంత్ వస్తే రావచ్చు, ఛాన్సులు ఉన్నాయి కానీ చెప్పలేము. టాప్ ఫైవ్ ఉండే ఛాన్స్ ఎవరు ఉండొచ్చు? టాప్ ఫైవ్లో శ్రీహాన్ ఉంటాడు, రేవంత్ ఉంటాడు, గీతు ఉంటుంది. టాప్ త్రీలో అయితే వీళ్ళు ముగ్గురు ఉంటారు, ఇంకా రెండు చెప్పలేము. శ్రీ సత్య ఉంటే ఉండొచ్చు. టాప్ ఫైవ్లో ఉండే ఛాన్సెస్ ఎవరెవరికి ఉన్నాయి? ఫైమా, సూర్య, శ్రీహాన్ అండ్ రేవంత్. టాప్ ఫైవ్లో ఉండే ఛాన్స్ ఎవరు ఉండొచ్చు? శ్రీహాన్, రేవంత్, ఇనయా ఉండొచ్చు అండ్ సూర్య. టాప్ ఫైవ్లో ఉండే ఛాన్స్ ఎవరికి ఉందో చెప్తారా? టాప్ ఫైవ్లో అంటే అక్కడ ఎందుకంటే ఇది కొంచెం టఫ్గా ఉంది క్వశ్చన్. ఎందుకంటే బయట కామెడీగా చేసిన వాళ్ళు లోపం చేయట్లేదు, లోపల కామెడీ చేసిన వాళ్ళు బయట కామెడీ చేయట్లేదు. సో ఈ విధంగా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్నారు. లేడీస్ మ్యాక్సిమం బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. జెంట్స్లో వచ్చి మన సింగర్ సార్ ఉన్నారు, పేరు రేవంత్ సార్ గారు. 50% అలా ఉన్నారు, 50% ఇలా ఉన్నారు. ఆదిత్య గారు కూడా ఆయన చేసిన క్యారెక్టర్ కానీ సినిమాలు కానీ చూసాము ఒకప్పుడు. టాప్ ఫైవ్లో ఉండే ఛాన్స్ ఎవరికి ఉందో చెప్తారా? టాప్ ఫైవ్లో అంటే అక్కడ ఎందుకంటే ఇది కొంచెం టఫ్గా ఉంది క్వశ్చన్. ఎందుకంటే బయట కామెడీగా చేసిన వాళ్ళు లోపం చేయట్లేదు, లోపల కామెడీ చేసిన వాళ్ళు బయట కామెడీ చేయట్లేదు. సో ఈ విధంగా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్నారు. లేడీస్ మ్యాక్సిమం బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. జెంట్స్లో వచ్చి మన సింగర్ సార్ ఉన్నారు, పేరు రేవంత్ సార్ గారు. 50% అలా ఉన్నారు, 50% ఇలా ఉన్నారు. ఆదిత్య గారు కూడా ఆయన చేసిన క్యారెక్టర్ కానీ సినిమాలు కానీ చూసాము ఒకప్పుడు. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm.